శ్రీ మహాలక్ష్మికి ఏ ప్రవర చెబుతారో సీతమ్మ తల్లికి ఇక్కడ అదే ప్రవర చెబుతారు. సీతమ్మ తల్లిది సౌభాగ్య గోత్రం అని అంటారు. రామచంద్ర ప్రభువుది అచ్యుత గోత్రము అని అంటారు. ఈ క్షేత్రంలో ఉండే గొప్పతనం అని. కాబట్టి భద్రాచలంలో సీతారామ కళ్యాణం చేస్తే మనకి బోనస్గా లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా జరుగుతుంది. కేవలం సీతారామ కళ్యాణము మనల్ని తరింపజేస్తుంది, లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా మనని ఆత్మ గుణాష్టక ఆవిష్కారం చేయించమని తరింపజేస్తుంది. కాబట్టే ఇక్కడ కళ్యాణాన్ని గొప్పతనం. అలా రామచంద్ర ప్రభు రామనారాయణుడుగా అచ్యుత గోత్రాన్ని తాను స్వీకరిస్తున్నాడు. సీతమ్మ తల్లి సీతా మహాలక్ష్మిగా సౌభాగ్య గోత్రాన్ని తనదని ప్రకటిస్తోంది. అంతా జయ జయధ్వానాలతో కరతాళ ధ్వనులతో ప్రవరని సేవించండి. ప్రవరలు వింటే పాపాలు తొలగుతాయి. ప్రవరలు వింటే జాతి వల్ల కానీ కులం వల్ల కానీ మన యొక్క భావజాలం వల్ల కానీ కలిగిన పాపములన్నీ నశిస్తాయని శాస్త్రం చెప్పింది. జాగ్రత్తగా ప్రవర వినండి. గోవింద బ్రువదే అనంద వేదాధ్యాదినేర బ్రహ్మణే ఆదినారాజనాజార సాగార పర వ్యూహ విభవాంతర్యాచావధార పంజారుయేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రాద్భవాయ బ్రహ్మ శర్మణో నత్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ అనంత వేదాధ్యాదినే అచ్యుత వర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత వర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం నిర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాయ శ్రీరామనారాయణ స్వామినే వరాయ బోలో రామనారాయణ గోవింద గోవింద చతుర్వేదాధ్యాయని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంబర శర్మణాధ్యాదిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ నాగర శర్మణ పౌత్రీ వేదాధ్యాదిని సౌభాగ్య విశ్వంబరీ నాగర సాగర జితజితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ శిరార్ణవ శర్మణ పుత్రీ వేదాధ్యాదిని సౌభాగ్య విశ్వంబరీ నాగర సాగర జితజితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్ని ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్య ప్రత్యాశీషో వదనం కుర్యాత్ సామ్రాజ్యం భోజన్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. తదర్భై చతుర్వింశత్యంగుళాయామోత్రం కల్పయ సుగంధేనానులిప్య హరిజమనం సోమకం రాజానమిద్వాభ్యాం మంత్రాభ్యాం. ఓం అర్యమణం బృహస్పతిమం గ్రంథాలయ వాగం విశ్వగంధర సదేకం సవితారం చ వాజనం సోమనం రాజానం వరణమగ్నమన్వారభామహే ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవత్రనభిమంత్రయాదే శ్రీ మహాలక్ష్మీ ఆవాహయామి. ఓమైం హ్రీం శ్రీం శ్రీజై నమః. తదః గంధద్వారామిది యజ్ఞోపవేదమభిమంత్రియ ఓం గ
గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరేణిం సర్వభూతానాంతామిహాపహ్వయే శ్రయం విద్యావేదాధిష్టాన దేవదాజ శ్రీమన్నారాధన జనమః ఆవాహయామి ఓం నారాజనాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నా విష్ణు ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆవాహిద శ్రీమన్నారాజనాయ నమః శ్రీ మహాలక్ష్మీ నమః చతుర్భుజారాన్ సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఓం గంధద్వారాన్ దురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం స్వామిహాపక్వయేశ్వయం ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఓం మనోహివంసే జాతవేదో గామశ్చంబుర సంజగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాదయ భద్రాద్రి వరద గోవింద గోవింద ద్రుపది బాంధరం శుద్ధ ఆజమయ్యం సమర్పయామి ఓం వాసుదేవాయ నమః ఓం సంఘర్షణాయ నమః ఓం ప్రజుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః నానావిధ ప్రమలపత్ర పుష్పాణి సమర్పయామి కాశ్మీర ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్యాభిషిత్యా నివేద్య ఓం 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 మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్ప నమస్కారాన్ సమర్పయామి అవాహిత దేవదాభ్యో నమః యథాస్థానం ప్రతిష్టాపయామి ధ్రువంతే రాజేది మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్ర బంధనం కృత్వా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నడుముకి ధరింపజేసేటువంటి ఆ యోక్త్రాన్ని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం సీతమ్మవారికి యోక్త్ర బంధనం చేస్తున్నారు. యోక్త్రము దర్భలతో తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వడ్డాణం లాంటి వస్తువు. దర్భతో తయారు చేసినటువంటి ఆ యోక్త్రాన్ని వధువుకి నడుముకి తొడతారు. తద్వారా ఆ వధువుకి గర్భంలో ఉండేటువంటి దోషములు తొలుగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి సీతమ్మవారికి ఏర్పడేటువంటి గర్భస్థ దోషములు ఏముంటాయి? సీతమ్మవారి గర్భానికి కూడా దోషం ఉంటుందా అని అంటే, మనమంతా కూడా ఆమె పిల్లలం కదా. మనం త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని త్యాగరాజస్వామి వారు అంటారు. మనమంతా కూడా సీతమ్మ వారి బిడ్డలం. మనకుండేటువంటి దోషములన్నీ ఆమె గర్భానికి ఉండేటువంటి దోషములే కదా. మనమంతా కూడా పాపాత్ములమే. మనకుండేటువంటి పాపములన్నీ ఆమె గర్భానికి ఉండేటువంటి దోషములు అవుతాయి. కనుక ఆమెకు ఈ యోక్త్రాన్ని ధరింపజేస్తే మన పాపములన్నీ తొలగుతాయి. మన పాపములు తొలగడానికి ఆమెకు ఈ యోక్త్ర బంధనం చేయడం జరుగుతూ ఉన్నది.
యోత్రబంధన అయినది ఓం ధ్రువందే రామరుణ ధ్రువందే యజ్ఞోపవీతాలని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. రామచంద్రమూర్తికి ద్వితీయాశ్రమం. ద్వితీయాశ్రమం అంటే గృహస్థాశ్రమం అనమాట. ఇంతవరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామి ఇక గృహస్థు కావడానికి ఆశ్రమానికి గృహస్థాశ్రమ సిద్ధి కొరకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆయన వివాహం చేసుకుంటేనే మనమంతా కూడా రక్షింపబడతాం. సీతమ్మ సన్నిధానం ఉన్నందువల్ల కాకాసురుడంతటి వాడు చేసినటువంటి గొప్ప అపచారం, రావణాసురుడు చేసినటువంటి పాపం కంటే కూడా కాకాసురుడు చేసిన పాపం ఎక్కువట. అయినప్పటికీ సీతమ్మ వారి సన్నిధిలో అతను ఆ పాపం చేసినందువల్ల రక్షింపబడ్డాడు. అదే రావణాసురుడు సీతమ్మకే ద్రోహం తలపెట్టాడు, సీతమ్మ సమక్షంలో లేదు కనుక ఆయన శిక్షింపబడ్డారు అని అంటారు. కనుక ఆ ద్వితీయాశ్రమం రామునికి సీతమ్మ వారికి కళ్యాణం జరగడానికి కావలసినటువంటి గృహస్థాశ్రమ స్వీకారం కొరకు రామునికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవీత ధారణ అంతా కూడా సేవించండి. ధరింపజేస్తున్నారు, ఆ యజ్ఞోపవీతాన్ని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. భద్రాద్రి వరద గోవింద గోవింద. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించండి. ఓం తత్కృష్ణ పరమం పదగం సదా పశ్యంతి ధోరయ దివే వజక్షురా పదం విష్ణార్యత్వరమం పదం. జయ బోలో రామచంద్ర భగవాన్ జీ. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు తతః వరపూజాం కుర్యాత్ ఉత్తరాగ్రం కూర్చం. ఈ కళ్యాణ మహోత్సవంలో యోక్త్రానికి రక్షాబంధనాలకి రక్షాసూత్రాలకి అలాగే యజ్ఞోపవీతాలకు కూడా ఏకముఖంగా ఆరాధన జరిగింది. వాటిని ఒక క్రమ పద్ధతిలో స్వామికి సమర్పిస్తారు. ఇప్పటికి యోక్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేశారు, యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకారం చేశారు, రక్షాసూత్రాలను ఇద్దరికీ అలంకరిస్తారు. రక్షాసూత్రములు అంటే మేము ఇద్దరం కళ్యాణం చేసుకోవడానికి కంకణం కట్టుకున్నాము అని చెప్పేటువంటి ఒక సంకేతం. రక్షాసూత్రములకు సంస్కృతంలో మూడు పేర్లు ఉన్నాయి. ప్రతిసరము అని ఒక పేరు, కంకణము అని ఒక పేరు, రక్షాసూత్రము అని ఒక పేరు. ఈ మూడు పేర్లు మూడు రకాల ప్రయోజనములను కలిగించేవే అని మన పెద్దలు చెప్పారు. కంకణము అంటే అర్థం కం సుఖం కణయతి ప్రసాదయతి ఇది కంకణం. సుఖాన్ని కలిగించేది కాబట్టి కంకణము. ప్రతిసరం అంటే ఏనాడైతే దాన్ని ధరించామో ధరించిన సమయం నుండి పై పనులు చేయడానికి మనకి యోగ్యతను కలిగించేది ప్రతిసరము, ప్రతిసృగతం. తర్వాత చేసే కార్యక్రమాలకి అర్హత లభించేటట్లుగా చేస్తుంది. కంకణం కట్టనిదే తర్వాత కార్యక్రమానికి అర్హులు కారు. ఏ పనికైనా కంకణం కట్టాలి. కంకణం కట్టడం అంటే అర్థం ఈ పని సాధించేంత వరకు నేను తప్పనిసరిగా ఆ పనిని ఊనిక కలిగి ఉంటా, పూనికతో చేస్తా అని చెప్పడం కంకణానికి ప్రత్యేకత, తాత్పర్యం అని.
రకంగా కంకణము అంటే దాన్ని ప్రతిసరం అని అంటారు. రక్షా సూత్రమే అద్భుతమైనటువంటి పేరు. రక్ష అంటే అర్థం ఏమిటి? ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అని అర్థం. ఏది అవసరం లేదో దాన్ని తొలగించుట, ఏది అవసరమో దానిని ప్రసాదించుటకి రక్ష అని సంస్కృతంలో పేరు. మనందరికీ ఏది తొలగాలో అది తొలగిస్తారు సీతారాములు, ఏది కలగాలో అది కలిగిస్తారు. కాబట్టి రక్షాసూత్ర బద్ధులు అవుతారు అంటూ ఇప్పుడు రక్షాసూత్రాల్ని అలంకరించేటట్లుగా జరిగింది. ఆ రక్షాసూత్రములు ఇద్దరికీ కట్టి సీతమ్మతలకి యోక్తరాన్ని, రామచంద్ర ప్రభువుకి యజ్ఞోపవీతాన్ని వేసి వారిద్దరూ కూడా నవవధూవరులు కావడానికి వీలుగా వైదికమైనటువంటి మార్గాన్ని అవలంబించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. తదహరభోజాం గుర్యాద్ ఉత్తరాగ్రం గోర్చం నారాయణశ్యాసనం దత్వా విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమమాత్రయా తనువా వృధానా తే మహిత్వమన్ వష్ణువందే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే వయశ్చక్రాజ విద్మహేద నారాయణాస్త్రేణ పాదారవిందయోర్భిమంత్రియా ఓం నమస్త్రేణ సంహృజ్యా వయశ్చక్రాయ విద్మహే సహస్ర జ్వాలాయ ధీమహి తన్న సుదర్శన ప్రచోదయాత్. తదః ఇమం మే గంగేతమంత్రేణ పుష్పోదక స్తవనం కుర్యాత్. ఓం ఇమం మే గంగేతమంత్రేణ సరస్వతి సుదృష్టోమగం సజతాపరుష్ణియా అశిక్నియా వరుద్వృధే వితస్తయార్జీకీయే సునుశ్యా సుశోభయా. తదః అర్చత ప్రార్చత హిరణ్యరూపే ద్వాభ్యాం మంత్రాభ్యాం సర్వాభరణై దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య ఓం అర్చత ప్రార్థమత పచ్చల పతకం అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత. స్వామివారికి ఇప్పుడు వరుసగా ఆభరణాలు ధరింపజేస్తారు. వరపూజ, ఆ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళన స్వామివారికి చేసిన తర్వాత పచ్చల పతకాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. రామదాసు గారు భరతుని కొరకు చేయించినటువంటిది ఈ పచ్చల పతకం. ఒక కీర్తనలో రామదాసు గారు అంటారు, భరతునకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర పతకమునకు పట్టే పదివే హవహవహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పతకం చేయించాను, ఆ పచ్చల పతకానికి 10,000 వరహాలు అయ్యాయి అని అంటారు. నిజానికి భద్రాచలంలో ప్రత్యేకించి భరతుడు లేడు, రామునితో కలిసి భరతుడు ఉన్నాడు. రామునికి శంఖముగా భరతుడు ఉన్నాడు. కనుకనే రామచంద్రమూర్తికే కళ్యాణ సమయంలో ఈ పచ్చల పతకాన్ని సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అర్చక స్వాములు ఆ పచ్చల పతకాన్ని ధరింపజేస్తున్నారు రామచంద్రమూర్తికి. అంతా కూడా సత్యత ప్రార్థన ప్రియ మేధాసో అర్చదార్చం దుబుతుర్చత ఇక హిరణ్మయ రూపురాలు సీతమ్మవారు బంగారు తల్లి. ఆ తల్లికి రామదాసు గారు చింతాకు పథకాన్ని తయారు చేయించారు. అందరికీ అర్చక స్వామి చింతాకు పథకాన్ని చూపిస్తున్నారు. అంతా కూడా దర్శనం చేసుకోండి, సేవించండి. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు సీతమ్మ వారి కొరకు చేయించారు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర.
సీతమ్మకు చింతాకు పథకం చేయించాను, దానికి కూడా 10,000 వరహాలు అయ్యాయని రామదాసు గారు నివేదించుకుంటున్నారు మనకి. ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి కళ్యాణ సమయంలో ధరింపజేస్తూ ఉన్నారు, అంతా సేవించండి. బలో సీతా మహాలక్ష్మికి ఓం. హృన్య రూపస్య హృన్య చంద్ర కపాన్న భాచేదో హృన్య వర్ణ దర్శన యోగ్యమై మనమంతా కూడా ప్రతినిత్యం వచ్చి భద్రాచలంలో రామచంద్రమూర్తిని దర్శిస్తున్నాము అని అంటే దానికి కారణం భక్త రామదాసు గారు. ఈ ఆలయం నిర్మించారు ఆయన. ఆలయం నిర్మించి భగవంతుని యొక్క లీలతో ఆయన జైలు పాలయ్యారు. ఆనాడు తురుష్క రాజైనటువంటి అబుల్ హసన్ తానీషా రామదాసు గారు ఇక్కడ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఆలయం నిర్మించాడనేటువంటి కారణంతో ఆయన్ను జైల్లో ఉంచి శిక్షించారు. అలా జైలు కష్టమును అనుభవిస్తూ ఉన్నటువంటి రామదాసు గారిని సాక్షాత్తు రామలక్ష్మణులు ఇద్దరు తానీషా వద్దకు వెళ్ళి ఆయన విడిపించేటప్పుడు 600,000 బంగారు మాడలు ఇచ్చారట. ఆ 600,000 బంగారు మాడల్లో ఒకటి ఇది. దీనికి రామమాడ అని పేరు. దీని మీద ఒకవైపున రామ పట్టాభిషేకం ఉంటుంది, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈ రామమాడను సమ్మిశ్రం స్వర్ణ పాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తర నమసే త్యపః సమర్ప్య అమృతోపస్తర నమసే ఇదం విష్ణుర్మధువాదే ద్రాభ్యాం మంత్రాభ్యాం మధుభర్తమభిమంత్రియ ఓం ఇదం విష్ణుర్విచక్రమేత్రే ధాని దధే పదం సమూఢవస్య భాగుం సురే ఓం మధువాదారదాజతే మధుక్షరం దిసంధవః నాద్వేర్న సంకోషధీ మధునక్త మధుషసి మధు మత్పార్థి మఘుం రజః చతుర్ధమాచమనీయం అమృతాపి ఖానవసి అనందరం యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్ యువం వస్త్రాణి పీవసావసాధే యువారక్షిత్ రామంతవోహ సర్గా అపాతిరథమృతాని విశ్వా తేన మిత్రావరుణాసరేధే. కళ్యాణోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ధర్మపత్ని యుతంగా విచ్చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గారు, మన మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి ప్రముఖులంతా కూడా సీతారాముల కళ్యాణానికి విచ్చేశారు. సరిగ్గా మధుపర్కాల సమయంలో, మధుపర్కాలు స్వామివారికి సమర్పించేటువంటి సమయంలోనే పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. వారికి సాదరంగా దేవస్థానం తరఫున కళ్యాణ మండపంలోకి స్వాగతాన్ని పలుకుతున్నాం. ప్రభుత్వ అధినేతలు, ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోదయులు వచ్చి ఈ ప్రాంగణంలో రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. కల్వకుంట్ల అంటే అర్థం కల్వ పువ్వుల యొక్క ఒక కొలము అర్థం. కల్వ పువ్వు పువ్వు వికసించేటప్పుడు చంద్రుని యొక్క సంపర్కం కలిగితే వికసిస్తుంది. ఇవి కలువ కొలనంతా వికసించాలంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మరింత వంశాన్ని, ఆ తద్వారా ఈ రాష్ట్రాన్ని మరింత అభ్యుదయాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహాన్ని పాత్రమవడానికని ఈ రాష్ట్రమంతా రామచంద్ర ప్రభు యొక్క దివ్యానుగ్రహ పాత్రమై తరించే విధంగా మనందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులు రామునికి పట్టు పీతాంబరాలను మంచి ముత్యాలను సమర్పించారు. ఇది కేవలం ముఖ్యమంత్రి వారు సమర్పించారు అనుకోకండి,
మనలో ఉండే ప్రతి వ్యక్తి తరపున వారు నుంచి నిలబడి చేస్తున్నారు. అంటే మన అందరం చేస్తున్నట్టు లెక్క, కానీ మనకి మనం కరతారధ్వనతో సత్కరించుకోవలసిన సమయం ఇది. కారణం మనమే కదా రాముడికి ఇచ్చాం పట్టు పీతాంబరాలు, ఎవరి చేతుల మీదుగా ఇచ్చాం? మనకి చేతులైనా, మనకి ఆత్మ అయినా, మనకి నాయకుడైనా ఆయన కాబట్టి ఆయన్ని ముందు ఉంచి మనం రామచంద్ర ప్రభుకి అందించిన సమయం, సరిగ్గా ఆభరణాలు రామదాసు ఇచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి వర్యులు ఆభరణాలు కూడా ఇవ్వడం శుభ సూచకం. ఆ రకంగా ఈ కళ్యాణ మహోత్సవం తదుపరి కార్యక్రమాన్ని వస్త్ర సమర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం అవుతోంది. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా మన ప్రభుత్వం తరఫున, మనందరి తరఫున, కేవలం ప్రభుత్వం అంటే ఏదో మనకు సంబంధించినది కాదండి, మన ప్రజాస్వామ్యం, మనందరము అధినేతలమే, మనందరికీ ప్రధాన అధిష్టాతగా ఉండి రామచంద్ర ప్రభువుకి వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది వస్త్ర సమర్పణ సమయం. ఈ సమయంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కలియుగ దైవముగా ఉండే తిరుపతి వెంకన్న యొక్క దివ్యానుగ్రహము ఈ సమయంలోనే రాముడికి సమర్పించబడుతుంది. ఆ తరువాత ఉండేటువంటి క్రమంగా పెద్దలు శ్రీ 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 పిదండ శ్రీమన్నారాయణ రామానుజ సంకల్పం నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని రామానుగ్రహ పాత్రులై తెలిసింది. భగవద్ బ్రహ్మాండ నాయక భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మం కన్యాదాన సమగే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమదజుంజానం ప్రసంతం యమాన అనివార్య వీర్యస్య భగవతే నారాజనస్య వ్యక్తమహదహంకార పృథివ్యక్తో వాయువాకాశాది ఆధారజప్తూర్మానందాజ్జష్టదిగ్గజోపరిప్రతిష్ఠితస్యాధిపతిష్ఠితస్యోకాలోకజమ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 ో